ఈరోజు దేవుని వాగ్దానము అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసంవృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా దేవుడైన యహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యధార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలునూ చేయకమానడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని ప్రియులారా నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము చేయటమా చేయటమాని మేలు చేయుము సమాధానము వెతకి దాన్ని వెంటాడుము యహోవ దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని ప్రియులారా మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము ఇది మన వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక అతిశయపడే అతిశయపడ వీలులేదు మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సక్రియలు చేయుటకై మనము క్రీస్తు ఏసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునంది చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన కుండునుగా కాని సహోదరి సహోదరులారా మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములలో సఫలమగు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడుతూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగుటకు మనలను పాత్రులను చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేమెల్లప్పుడూ మాలో మేము సర్వసంవృద్ధి గల వారమై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు సహాయము దయచేయమని మేము నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునే ప్రతి సత్కార్యములలో సఫలమగచ్చు నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచ్చు అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టే వారముగా ఉండుటకు కృప మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా మా జీవితాలను మీరే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్